వంటింటి మంట అంటే ఒకప్పుడు అందరికీ గ్యాస్ గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఆ సెగ వంట నూనెను తాకింది. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సామాన్య జనాలకు ఇప్పుడు వంట నూనె కష్టాలు మొదలయ్యాయి. ఉదయం లేచింది మొదలు నూనె లేని వంటను చూడలేం. వంటింట్లోనే కాదు, చివరకు హోటళ్లలో కూడా వంట నూనె ప్రధానం. అలాంటి నూనెల ధరలకు రెక్కలొస్తే ప్రజలు బతకడం ఎలా? అసలు వంట నూనెల ధరలు ఎందుకు పెరిగాయి? దిగుమతి పన్నును ఉన్నట్టుండి 20% ఎందుకు పెంచారు? దిగుమతితో వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలమా? ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. వంట నూనె, ఇది లేని వంటను మనం ఊహించడం చాలా కష్టం. అలాంటి నూనె ధర సలసలా కాగిపోతోంది. ఇప్పటికే నిత్య అవసరాల ధరల మూత మొయ్యలేని సామాన్యులపై మరో గుదిబండ పడింది. నూనె దిగుమతులపై 20% పన్ను విధిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించడంతో నూనె ధరలు మరింత ప్రియమయ్యాయి. లీటర్ నూనె 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగింది. చిల్లర దుకాణాలు, కిరాణా కొట్లలో కొనుగోలు చేసే వారిపై మరో 10 నుంచి 15 రూపాయలు అదనపు భారం పడుతోంది. అయితే ప్రస్తుతం ముడి పామోలిన్, సోయా, ప్రొద్దుతిరుగుడుపై మాత్రమే సుంకం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ దుకాణాల్లో మాత్రం అన్ని రకాల వంట నూనెల ధరలను భారీగా పెంచేశారు. దుకాణాలు, మాల్స్లోనే కాదు, ఆన్లైన్ విక్రయ సంస్థలు సైతం నూనె ధరల్ని అమాంతం పెంచేశాయి. కొన్ని చోట్ల స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టి నిల్వల కోసం నల్లబజారుకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ వంటి నూనెలపై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి పన్ను లేదు. వీటిపై కూడా 20% పన్ను విధిస్తున్నట్లు సర్కారు వెల్లడించింది. ఇక రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5% పెంచారు. వీటికి అగ్రికల్చర్ సెస్ అదనంగా వర్తిస్తోంది. ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశముంది. అసలే రానున్నది పండుగల సీజన్ కావడంతో నూనె ధరలు పెరగడంపై పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకి మేలు జరగాలి, రైతులకి పంట గిట్టుబాటు ధర రావాలని ఆలోచన చేస్తే మంచి మాటే, కానీ దీనివల్ల ఏమైంది, 20% పెంచిన వల్ల 100 రూపాయలు పెంచితే సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది నిత్యావసర వస్తువు కంటే ఎక్కువ. రోజు కూడా వంటల్లో నూనె లేకుండా ఏ వంట జరిగే పరిస్థితి లేదు. కాబట్టి వంట నూనె తగ్గాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాల్సింది తప్ప, అన్ని చోట్ల రేటు పెరిగి 20% గవర్నమెంట్ పెంచి అదే రేటు కమ్మాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మరొకటి కానీ 110 రూపాయలు పాత రేటు ఉంటే 121 రూపాయలు చెప్పండి, ఇప్పుడు అమ్మే పరిస్థితి 10 రూపాయలు పెంచారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికను విడుదల చేసింది. కీలకమైన నిత్యావసర సరుకుల ధరల్లో పెరుగుదల తీరును సరుకుల వారీగా, రాష్ట్రాల వారీగా కేంద్రం ఈ నివేదికలో వివరించింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్నట్లు తేలింది. 201.6 CPIతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవక జమ్మూకాశ్మీర్ 200.1, కేరళ 198 పాయింట్లతో వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఏపీ సహా ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే 2 ఏళ్లుగా తెలంగాణలో ధరలు అధికంగా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి తెలంగాణలో నూనెల ధరలు ఎంత మేర పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వల్లే దేశీయంగా ఉన్న నూనె గింజల ధరలు పడిపోతోందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పంటలు వేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే నూనె దిగుమతులపై 20% సుంకం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల స్థానిక రైతులకు ప్రయోజనం, దేశీయ ఉత్పత్తులు పెంచుకోవచ్చని అభిప్రాయపడింది. మార్కెట్ సెంటిమెంటుపై ప్రభావం పడకుండా దేశంలో నూనె ఉత్పత్తులను పెంచడం కోసం తాజా చర్యలు దోహదం చేస్తాయని కేంద్రం భావిస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆవాలు, వేరుశెనగ, కొబ్బరి,
నువ్వులు వంటి అనేక నూనెలను వంటకాల్లో వినియోగిస్తారు. కానీ వంటకాల్లో భారతీయ నూనెల వినియోగం ఆశించినంత లేకపోవడం విచారకరం. అలాగే వివిధ బ్రాండ్ల విదేశీ నూనెలు మార్కెట్లో ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. వంటలు రుచిగా ఉంటున్నాయనే కారణంతో పామాయిల్, సన్ఫ్లవర్ వంటి రంగు వాసన లేని విదేశీ నూనెలు వాడటం ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభణతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నూనె ఉత్పత్తులు తగ్గి దిగుమతులు తగ్గాయి. దీంతో నూనె ధరలకు రెక్కలొచ్చాయి. ఆ సమయంలో భారత్లో లీటరు పామోలిన్ ధర 160 నుంచి 170 వరకు చేరగా పొద్దుతిరుగుడు నూనె ధర 200 రూపాయల వరకు ఎగబాకింది. ప్రపంచంలోనే పొద్దుతిరుగుడు నూనెను అధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఉక్రెయిన్ ఉండేది. ఆ దేశం నుంచి నల్ల సముద్రం ద్వారా ప్రపంచానికి 76% సన్ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యం జరిగింది. అయితే ఈ యుద్ధం కారణంగా వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. దీంతో భారత్ సహా కొన్ని దేశాల్లో నూనెల ధరలు అమాంతం పెరిగాయి. భారతదేశానికి ప్రతి సంవత్సరం సుమారు 25 మిలియన్ టన్నుల వరకు నూనెలు అవసరం. అయితే దేశంలో 9 నుంచి 10 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 15 మిలియన్ టన్నుల నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం దాదాపు 80 నుంచి 90 వేల కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది జులై నెలలో రికార్డు స్థాయిలో విదేశాల నుంచి భారత్ నూనెలు దిగుమతి చేసుకుందని గణాంకాలు చెబుతున్నాయి. 2023 నవంబర్ నాటికి 1.2 మిలియన్ టన్నుల ఆయిల్ ను దిగుమతి చేసుకున్నాం. అయితే ఈ ఏడాది జులై నాటికి పామాయిల్ దిగుమతులు గతం కంటే ఎక్కువగానే దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్, అలాగే అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా తొలి స్థానంలో నిలిచింది. దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి జాతీయ వంట నూనెలు ఆయిల్ పామ్ కార్యక్రమం పేరుతో కేంద్రం కొత్త పథకానికి గతంలో శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి దాదాపు 11,000 కోట్లకు పైగా వెచ్చించారని నిర్ణయించింది. అందులో కేంద్రం వాటా 8,800 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా 2,000 కోట్లకు పైగా ఉండేట్లు నిర్ణయించారు. 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు నూనె గింజల ఉత్పత్తి చేరుకోవాలన్నదే ఈ పథకం లక్ష్యం. నూనె గింజల్లో మిగతా వాటితో పోలిస్తే పామాయిల్లో ఉత్పాదకత ఎక్కువ. హెక్టార్కు 4 టన్నుల వరకు నూనె దిగుబడి వస్తుంది. పైగా ఒకసారి నాటితే 30 ఏళ్ల పాటు పంట కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల వరకు ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉందని భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ సూచించింది. ఇందులో 7 ఈశాన్య రాష్ట్రాల్లో 9.62 లక్షల హెక్టార్లు, ఈశాన్యేతర రాష్ట్రాల్లో 18.37 లక్షల హెక్టార్లలో సాగు చేయవచ్చని వివరించింది. నిత్యావసర వస్తువుల్లో ఇది ఒక ముఖ్యమైనది. ఆయిల్ అనేది, ఆయిల్ లేకుండా ఎటువంటి వంట వార్పు ఏమి చేయడానికి వీలు పడదు. కాబట్టి అటువంటి నిత్యావసరాల్లో ముఖ్యమైనటువంటి ఆయిల్ మీద ఒకేసారి 20% పెంచడం అనేది ప్రజలందరూ కూడా కొద్దిగా వ్యతిరేక భావంతో ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు అందరూ గమనించాలి. మన దేశంలో ఇటువంటి పంటలు వేసే వాళ్ళకి, ఆయిల్ ఉత్పత్తి చేసే పంటలు అంటే గ్రౌండ్నట్ సీడ్ కావచ్చు, సోయాబీన్ కావచ్చు, అనేక పంటలకి ప్రోత్సాహాలు కల్పించి ఇక్కడే ఆయిల్ ప్రొడ్యూస్ చేసినట్టు చేసుకుంటే మనం ఇటువంటి ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇంపోర్ట్ డ్యూటీ కానీ 20% పడకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నూనె ధరలు పెరుగుదలతో పోలిస్తే భారత్లోనే ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై ఆధారపడటమే. నూనె ధరలు పెరగడానికి విదేశాల నుంచి చేసుకునే దిగుమతే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిగుమతులను తగ్గించి నూనె పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తే ధరలు తగ్గడంతో పాటు వ్యవసాయదారులు వృద్ధి చెందుతారని చెబుతున్నారు. తద్వారా విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తే ఆర్థికంగా లాభం పొందవచ్చని వివరిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచే పామాయిల్ 98% ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్, మిజోరం రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లో పామాయిల్ సాగును విస్తరించేందుకు ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అనేక రకాలుగా అసలు ఇవాళ ఆయిల్ తయారు చేయడం అనేది నాకు తెలిసినంత వరకు
15-16 రకాలు ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో నుంచి ఇవి తీయొచ్చు. కాబట్టి ఆ 15-16 రకాల పంటలు ఏమైతే ఉన్నాయో, ఉద్యానవన పంటలు కొన్ని దాంట్లో కూడా వస్తున్నాయి, వాటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం అట్లానే తప్పకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాలను వాటన్నిటి కూడా కొద్దిగా సబ్సిడీ కల్పించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే మనం ఇతర దేశాల నుంచి ఈ ఆయిల్ అనేది దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడైనా ఈ పెంచిన 20% కొంతమేర కనీసం 10% తగ్గించి 10% ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది వినియోగదారుల అభిప్రాయంగా నేను తెలియజేస్తాను. ప్రపంచంలో సగం పామాయిల్ ఉత్పత్తి ఇండోనేషియా, మలేషియాలోనే జరుగుతోంది. ప్రపంచ దేశాలకు మలేషియా వంట నూనెలు ఎగుమతి చేస్తోంది. అయితే భారత్లో ఎక్కువగా వినియోగించే వంట నూనెల్లో పామాయిల్ది ప్రత్యేక స్థానం. కానీ 2% మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతోంది. 98% కోసం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు. దేశంలో నూనె ఉత్పత్తులను పెంచితేనే రైతులకు మేలు జరిగి ఎటువంటి సుంకం లేకుండా తక్కువ ధరకే నూనెలు లభిస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సాగు కంటే కొత్తగా తోటలు వేయాలంటే విస్తారంగా అడవులను నరికివేయాల్సి ఉంటుందనేది కొందరి వాదన. ఎందుకంటే కొత్త ఆయిల్ పామ్ తోటలలో మూడో వంతు తోటలు కొండలు ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంతాల్లో రావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇదే తరహా ఆలోచనను అమలు చేసిన ఇండోనేషియా, మలేషియాలు అక్కడ పర్యావరణాన్ని పణంగా పెట్టి నూనె పంటలు వేశారని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రపంచంలోని అత్యధిక దిగుబడి వచ్చే పంట పామాయిల్. దేశంలో 60%, ప్రపంచవ్యాప్తంగా 33% ఈ ఆయిల్ను వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఉదాహరణకు వరికి 100 లీటర్ల నీరు అవసరమైతే పామాయిల్కు 25 లీటర్ల నీరు సరిపోతుంది. అలాగే సుమారు 4 సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట చేతికి రావడం మొదలవుతుంది. కానీ దీనిని సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వాలే అవగాహన కల్పించాలి. అప్పుడే దేశవ్యాప్తంగా నూనె గింజల ఉత్పత్తి పెరిగి దిగుమతి తగ్గుతుంది. తద్వారా నూనెల ధరలు అదుపులో ఉంటాయి. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు సత్వరమే చొరవ చూపి రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందించి పామాయిల్, పొద్దుతిరుగుడు పంటల సాగును పెంచాలి. లేదంటే ఈ ధరల పెరుగుదల నిత్యకృత్యంగా మారుతుంది.